seen details. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్వేత ఆర్యన్ గృహ సముదాయంలోని అపార్ట్మెంట్స్లో 105 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ విచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో మల్కజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, బాలానగర్ జోన్ డీసీపీ, పేట్ బషీరాబాద్ ఏసీపీ, సీఐ మరియు అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం అంతా మనకు పోలీసుకు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిటీ బాగుంటేనే మొత్తం తెలంగాణ స్టేట్ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మనం అందరు కూడా ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఒక 3 మంత్స్లోనే మన సైబరాబాద్లో ఆల్మోస్ట్ 15,000 క్యామెరాస్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన ఒక మన మియాపూర్లో ఒక చైన్ స్నాచింగ్ అయితే మనం 24 గంటల్లో మన కర్ణాటక వెళ్ళి మీటర్లో అనేక సీసీ ద్వారానే పట్టుకోగలిగాను. అదేవిధంగా కేపీహెచ్బీలో కూడా ఒక సేమ్ చైన్ స్నాచింగ్ అయితే ఇమీడియట్గా అక్కడ రోజు దొరికిన సీసీటీవీ ద్వారా మనము మళ్ళీ అక్కడ సంగారెడ్డికి వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది. ఇదంతా మన సీసీటీవీ వల్లనే సక్సెస్ఫుల్ అని ఆయన చెప్పడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు కూడా ఇప్పుడే టీవీలో నిన్నే ఈరోజు చూసుంటారు, మన ఒక చిన్న పాప కోటి హాస్పిటల్ నుంచి దొంగతనం అయింది, అక్కడ కిడ్నాప్ చేయడం జరిగింది. అప్పుడు ఇమీడియట్లీ మనం సీసీటీవీ ద్వారానే మనము అక్కడ బీదర్కి వెళ్ళి మొత్తం బస్ స్టాండ్లో ఉన్న సీసీటీవీ మొత్తం బస్సెస్ ద్వారా మనం అక్కడ చేసి మనము బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా సీసీటీవీ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా మనం ఆల్మోస్ట్ ఒక సీసీ సార్ చెప్పిన ఆల్రెడీ బట్ అది ఆల్మోస్ట్ 100 మెంబర్స్కి ఎక్కువ ఉంటుంది సార్. ఒక సీసీటీవీ ఇస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 100 కానిస్టేబుల్స్. అది కాకుండా మనం అందరం మనం పడుకుంటాం, మీరు పడుకుంటాం, బట్ సీసీటీవీ ఎప్పుడు కూడా పడుకుంటుంది, 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. సో ముఖ్యంగా చాలా అడ్వాంటేజెస్ ఉంది. సో ముఖ్యంగా మీరు కూడా ఈరోజు 105 ఇనాగరేట్ చేయడం కూడా చాలా సంతోషకరం. ఇంకా 50 మిగిలిన చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు. సో వచ్చే రోజు కూడా అది ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఒక ఏర్పాటు చేయడంలో మన వేణుగోపాల్ రెడ్డి గారు బాగా సహకరించారు అని కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీరంతా ఎప్పుడు కూడా సైబరాబాద్ పోలీస్ ఉంటుంది, మీ ఏ సమస్య వచ్చినా మా దగ్గర మన మంచి డీసీపీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, మీరందరూ కూడా కాంటాక్ట్ చేయాలి. ఏం మీకు సంబంధం లేకపోయినా ఏమదురు అసాంఘిక ఏమదురు కార్యక్రమం జరిగినా మనకు ఇన్ఫామ్ చేయండి. డెఫినెట్లీ మీరు టేక్ యాక్షన్. మీ వెంట ఎప్పుడు కూడా ప్రభుత్వము మన పోలీస్ యంత్రాంగం చెప్తూ ఆమె ఇస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీలో. టీవీతో పాటు యావత్ దేశం నెలమరు నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు www.tv11live.com. అలాగే యూట్యూబ్లో వెళ్ళి TV11 న్యూస్ ఎంటర్ చేయండి. మా రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ, తెలుగు, ఉర్దూ వార్తలతో పాటు పొలిటికల్ పంచ్, క్రైమ్ న్యూస్, జర్నల్ న్యూస్ కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ హబీబ్. టేక్ కేర్. బాయ్.